मैं गेल्ल गेल सब मुख्यमंत्री गारु प्रगति भवन गेटी అక్కడ రీసౌండ్ వచ్చేలా చేసిందంటే నిజంగా అంత కూడా గొప్పగా చెప్పేలా గొప్పతనం కనబడుతుంది. నేను మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నా, ఈ గెలుపు అచ్చమాయపల్లెలో గెలుపు ఉంటుంటారు, ఈ గెలుపు అప్పారపల్లెలో గెలుపు కూడా అంతే ఉంటుంది, బంటారుపల్లి కూడా అంతే గ్రేట్ ఉంటుంది. ఇంకా ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాదు. ఈ ఉండదు అప్పారపల్లి సింధు హరీష్ రావు అనేటువంటి పోయింది అప్పారపల్లికి పోయిందా పేపర్లలో ఆడేసినా ఏడో నెగటివ్ వార్తలు రానివ్వడు సార్. వచ్చింది అప్పారపల్లిలో ఎవరు రమ్మన్నాడు నిన్ను మా ఊరికి అన్నారు. ఉన్నారా పెద్ద మనుషులు ఉన్నారు, నిన్ను ఎవరు రమ్మన్నాడు మా ఊరికి అడిగారు. సోషల్ మీడియాలో వార్త సాయంత్రం కదా వైరల్ అయిపోయింది. అట్లా వీళ్ళు వాళ్ళని ఏం కాదు, ఒక్కరు పనిచేసి ఒక్కరు పనిచేయాలని కాదు. 2014లో నేను పోటీ చేస్తాను ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒక చిన్న పోరాడు వచ్చిండే జీన్ పాయింట్ వేసుకొని, ఏమనుకోద్దు తమ్ముడు, పేరు అమర్, ఊరు కొండాపూర్, ఏదన్నుంటే స్టేజ్ మీదకి రావాలి, ఇంతంతనే ఉంటాడు మనిషి దామర్ద. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు, ఏం మారలేదు కానీ కింద తోకొచ్చింది. ఆటో తీసుకొని దానికి మైక్ పెట్టుకొని ఊరు ఊరు పట్టి పాపులర్లు పంచాలంటే 2014 ఎలక్షన్లలో ఎవరు సరిగా ముందుకు రాలేదు. అమర్ కంటే ముందు ఇంకొకరి పేరు చెప్తాను నేను, తిరుమల రెడ్డి. తిరుమల రెడ్డి ఉన్నాడు, ఏర్పడి చిన్నపురం తిరుమల రెడ్డి. ఈ మధ్యలో నేను ఎండ కొట్టి ఇటువంటి చూస్తున్నాడు తిరుమల రెడ్డి గారి 2014లో మంచిగా ఉండేది. తిరుమల రెడ్డి గారు తిరుమల గారు ఎవరైనా వేసుకుంటూ రావాల్సింది వెళ్తా ఉన్నాడు. దుబ్బాక చుట్టుపక్కల ఒక ఆటో వేసుకొని పోటీ పోయి పాపులెట్లు మంచుకుంటే పాపం తిరుమల కూడా ఎంత బాగా కష్టపడ్డాడు. తిరుమల రెడ్డి ఈ అమర్ లాంటి ఇట్లాంటి చాలా మంది ఆ రోజు వాళ్ళకి ఏం ఆశ లేదు. 2014లో మనం గెలుస్తామని ఎవరు అనుకోలేదు, కానీ కష్టపడ్డాడు. తెలియండు నాలుగు మాటలు నా నుంచి నేర్చుకున్నారు, నేను కూడా వాళ్ళ నుంచి నాలుగు మాటలు నేర్చుకున్నా. లీడర్ అయింది కదా అమర్, వార్డ్ మెంబర్ గెలిచిండు, ఉప సర్పంచ్ అయ్యాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనే గెలవాలి, నేనే లీడర్ కావాలని ఏ రోజు కోరుకోలేదు. నా లాగా ప్రతి ఒక్కరు దుబ్బాకలో రఘునందన్ రావు ఒక్కడు కాదు, దుబ్బాక నియోజకవర్గంలో 197,000 మంది రఘునందన్ రావాలని తయారు చేయాలని. జయలలిత పోయింది, పార్టీ పోయిందా పోయిందా, ఆల్మోస్ట్ పోతుంది. ఇక వచ్చే ఎలక్షన్ తర్వాత కనబడకుండా పోతారు. అట్లా ఒక్కరినే బేసిక్ చేసుకుని పార్టీలు బతికితే ప్రాంతీయ పార్టీలు పోతాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తారు, ఏ పార్టీ విత్ డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీని స్థాపించిన రోజు వారు జనసంఘ పెద్దలు కూడా ఎవరు కలగలేరు. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఓడిస్తుందని, వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేయాలనో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలనో జనసంఘ లక్ష్యం కాదు. రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ పూర్వరూపమైనటువంటి జనసంఘను స్థాపించిన రోజు నాటి పెద్దలు కోరుకున్నటువంటి కోరిక, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం ప్రతి ఫలితం బంతుల మొదటి వ్యక్తికి ఎట్లేస్తారో బంతుల చివరి వ్యక్తి కూడా అట్లే చేయాలనేది భారతీయ జనతా పార్టీ నైతిక సిద్ధాంతం ముందుగా దాని పేరే అంత్యోదయ అని చెప్తాడు. నేను కూడా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పొద్దున టెలికాన్ఫరెన్స్ కాల్లో కూడా ఒకటే మాట చెప్పిన, అందరూ నాయకులమే, ఎవరు బీజేపీ లీడర్ ఎవరు మీ ఊర్లో అంటే అందరూ పోవాలి. అలాంటి సంఘటితమైనటువంటి శక్తిగా మనం మారాల్సిన 2018లో నేను అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు ఒకరోజు సాయంత్రం భూపాలు పిలిచి మాట్లాడినారు. భూపాలకు నా మీద అనేక అపనమ్మకాలు ఉన్నాయి. ఒక అంటే మాట్లాడింది మిత్రుడు భూపాల్, భారతీయ జనతా పార్టీలో నేను చేరుడైందన్నా, నేను కూడా బీజేపీకి పనిచేయాలా, నేను అంబేద్కర్ అయిందన్నా, నేను అంబేద్కర్ గారి ఆశయాల కోసమే పనిచేస్తానా, మీకు నా కుదరదన్నా అన్నాడు. ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కలిసిన తర్వాత మిత్రుడు నా ఆలోచన విధానానికి మొగ్గు చూపి నాతో కలిసి పనిచేసి వస్తాయని చెప్పి వచ్చిండు భూపాల్ అనేటువంటి ఒక లెక్చరర్ గారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి ఆశయాలకి ఆ రోజు వారు కలవగలిగినటువంటి విషయాలకి పూర్తి స్థాయిలో కూడా విశ్వసనీయత కల్పించేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనేది మీరు అందరూ కూడా గర్వంగా చెప్పేది ఉండాలి. నరేంద్ర మోడీ గారు బాగా మాట్లాడతారు, రఘునందన్ రావు కూడా మాట్లాడవచ్చు, వీళ్ళు ఏది మాట్లాడినా తిమ్మిని బమ్మిని చేస్తారు, బాగా గొప్ప చెప్తారు అని చాలా మంది మిత్రులు అభిమానులు అంటుంటారు. రఘునందన్ రావు టీవీలో చూసారు మాట్లాడు కాదు, చాదరైతే దుబాయ్ పోయి గెలిచిరా అన్నాడు ఒక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే. గెలిచినవా
అక్కడ మీకు ఏమైనా సమస్య ఉందో చెప్పండి, ఖచ్చితంగా మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పండి.